గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో ఒక కొత్త వస్తువు ఉందంటే దానికి కవర్లు అయి తీయకుండా మీలో ఎంతమంది ఉన్నారు? సేమ్ నేను కూడా అదే, కాకపోతే మా హస్బెండ్ కి అలా నచ్చదు. కామెడీ విషయం ఏంటంటే టీవీ మొత్తానికి కవర్ ఉంది, ఆ విషయం మాకు అర్థం కాక బోర్డర్స్ లోనే ఉంది అనుకుని కలర్ కోడింగ్ తెగ మార్చేస్తున్నాం టీవీలో. ఈ కవర్ తీసాక పిక్చర్ క్వాలిటీ ఎంత చేంజ్ అయిందో, అసలు ఆ కవర్ ఉన్న విషయమే మాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ లో తీసాక ఎంత నవ్వుకున్నాం, ఆ కవర్ అలా లాగుతుంటే అసలు ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉందో. కానీ టీవీ చెప్పాలంటే చాలా స్లిమ్ గా ఉంది, బాగుంది స్క్రీన్. ఇది వచ్చినప్పటి నుండి అసలు ఫుల్ ఆన్ లోనే ఉంది, వాడుతూనే ఉన్నాం, అస్సలు ఆఫ్ అవ్వట్లేదు. టీవీ మాత్రం ఎప్పుడో బయటికి వెళ్తాడు మాత్రం ఆఫ్ లో ఉంటుంది అది. అంతే కదా, మరి కొత్త వస్తువు ఏదైనా వచ్చిందంటే దాన్ని వాడి వాడి మనకి విసుకొచ్చేదాకా దాన్ని విసికిస్తానే ఉంటాం మనం. మా సింబగడి వెళ్ళండి అయ్యా, ముందు మీరు టీవీ ఆపేసి అన్నట్టు పడుకున్నాడు. వాడికి చాలా విసుగు, టీవీ ఆన్ లో ఉంటే సౌండ్స్ అసలు నచ్చవు వాడికి. మా హస్బెండ్ ఒక్కోసారి మా హస్బెండ్ లో ఉన్న కలలన్నీ బయటికి తీస్తా ఉంటాడు స్లో స్లోగా, దాన్ని యూస్ మాత్రం మీరు భయపడకండి. ఇద్దరం కలిసి ఇంకా టోటో గాడి దగ్గరకు వచ్చేసాము. వాడికి ఇవ్వాల్సిన కొన్ని గిఫ్ట్స్ ఉంటే వాడికి ఇచ్చేసాము, వాడేమో ఆడుకుంటా ఉన్నాడు. వీడెందుకో నాకు ఒక్కోసారి సన్నగా కనిపిస్తాడు, ఒక్కోసారి లావుగా కనిపిస్తాడు. పిల్లలు అంతే ఉంటారు, నాకు కమెంట్స్ లో చెప్పండి. లూజ్ హెయిర్ వేసుకున్నా పోనీ టైల్ వేసుకున్నా నా జుట్టు మాత్రం కన్ఫర్మ్ వాడు ఏదో చేయాల్సిందే, లాగి పీకేస్తా ఉంటాడు. ఎందుకో ఈ రోజు వాళ్ళ పెద్దాని మీద అలిగినట్టున్నాడు, వాళ్ళ పెద్దాని దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా ఏడుస్తున్నాడు, ఇంకా నా దగ్గర కూర్చున్నాడు. వాడికి తెచ్చిన డ్రెస్సెస్ అవి వేపిద్దామని చెప్పి వాడు స్నానానికి వెళ్తుంటే ఇంకా చాలాసేపు కూర్చున్నాం, వాడు స్నానం చేసి వచ్చేదాకా వెయిట్ చేద్దామని. టీషర్ట్ కలర్ అంతా బాగా సెట్ అయింది, స్పెట్స్ మాత్రం వాడికి కొంచెం లూజ్ అయినాయి. ఆ టాయిని మాత్రం అస్సలు వదలట్లేదు, వాడికి బాగా నచ్చింది అది. మమ్మల్ని కూడా పట్టించుకోకుండా ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నాడు, ఆ స్పెట్స్ అవన్నీ తీసుకొని ఇంకా సాక్స్ లో కూడా వేసి చూద్దాం అని చెప్పి వేస్తున్నాను. ఇదంతా అయిపోయాక ఇంకా మేము షాప్ కి వెళ్ళాము, షాప్ లో కస్టమర్స్ వచ్చారని చెప్పి కాల్ చేస్తే మొన్న ఫెస్టివల్ కే స్టాక్ మాక్సిమం అయిపోయింది కదా, వచ్చిన వాళ్ళందరికీ అయిపోయిన స్టాక్ లో నుండే మోడల్స్ కావాలంటున్నారు, అవి అయిపోయినాయి కాబట్టి ఇంక మళ్ళీ రావు. మా షాప్ లో ఒక మోడల్ అయిపోయింది అంటే మళ్ళీ అదే మోడల్ రావాలంటే చాలా కష్టము. షాప్ లో కాసేపు అలా కూర్చొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బయటకి ఎక్కడికైనా తిరగటానికి వెళ్దాం అనుకున్నాము. ఎప్పుడు నుండి అనుకుంటున్నాం చీరాల్లో ఎప్పుడు చూసినా బిర్యానీలు ఇవి తప్ప వేరే వెరైటీస్ ఏమి దొరకవు అంత ఈజీగా. మాకేమో వైట్ సాస్ పాస్తా ఎప్పుడు నుండో తినాలనుకుంటున్నాము, మొత్తానికి అయితే ఇక్కడ ఉంది ఈ ప్లేస్ లో, అందుకే తినటానికి వచ్చేసాం టేస్ట్ చేద్దామని. ఒకప్పుడు గోలీ సోడా అంటే అసలు ప్లెయిన్ గా ఉండేది, ఆ తర్వాత ఆరెంజ్ లెమన్ జీరా అన్ని వచ్చినాయి, బ్లూబెర్రీ ఫ్లేవర్ అంట ఇది కొత్తగా వస్తున్నాయి కదా ఈ మధ్య ఈ ఫ్లేవర్స్ అన్ని. ఒక్కసారి మనం అడిక్ట్ అయ్యమంటే మళ్ళీ దాని నుండి పక్కకు వెళ్ళలేము. పాస్తా అయితే వచ్చేసింది, అసలు నేను ఎప్పుడు నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు పాస్తా అయితే ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. నాకైతే టేస్ట్ నచ్చింది, కానీ ఒరిజినల్ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కాబట్టి మా హస్బెండ్ అడుగుతుంది ఎలా ఉంది అని. మా హస్బెండ్ అటు సైడ్ ఉండొచ్చాడు కాబట్టి తనకి తెలుసు ఫుడ్ ఫ్లేవర్స్ అక్కడ ఎలా ఉంటాయి అని చెప్పి. ఎగ్జాక్ట్ అంతే ఉందంటే ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసాము. పాస్తా బాగుంది అని చెప్పి మళ్ళీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాం, ఫ్రైడ్ రైస్ అయితే లేదని చెప్పి ఇంకా చికెన్ నూడిల్స్ తీసుకున్నాం. మేము ఏదైనా కానీ ఒక ప్లేట్ లో ఇద్దరం షేర్ చేసుకుంటాము, ఒక్కొక్కటి చెప్పుకునే కన్నా మళ్ళీ ఫుడ్ వేస్ట్ అయ్యిందని. షాప్ లో కూడా చాలా రోజులు అయిపోయింది, మా హస్బెండ్ 1.5 మంత్ నుండి ఫుల్ బిజీ అయిపోయాడు, ఇంకా ఎక్కడికైనా తిరుగుదాం అనుకున్నాము. కానీ వేరే ఊర్లో అలా వెళ్దామంటే మార్నింగ్ నుండి ప్రిపేర్ చేస్తాం సింబగాడిని. ముందు రోజే అనుకుంటాం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా మార్నింగ్ సింబగాడికి వాడికి నచ్చిన ఫుడ్ తెచ్చి పెట్టేసి వాడికి తినిపించాకే స్టార్ట్ అవుతాం, వాడు తినకపోతే ఇంకా అసలు వెళ్ళం మళ్ళీ మేము. ఈ రోజు ఇంకా అంత అనుకోలేదు బయటకి ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి, ఇంకా సర్లే చీరాల్లోనే తిరుగుతూ ఉందాము. బీచ్ కి మించిన బెస్ట్ ప్లేస్ ఇంకేముంటది, ప్రశాంతంగా వచ్చి ఇక్కడ కాసేపు తిరగొచ్చులేని ఇంక ఇక్కడికి వచ్చాము. వెళ్ళంగానే ఒక సీన్ చూశాను, ఒక అంకుల్ తన బోట్ వేసుకొని చిన్న బోటు ఆయన లోపలికి వెళ్తున్నాడు ఒక్కడే నడుపుకుంటా. ఇంకా ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాం, ఈయన చూడండి ట్రాక్టర్ బలే నడుపుకుంటున్నాడు. ఇంకా వెళ్ళినప్పటి నుండి ఈ డాగ్ మా వెనకే తిరుగుతుంది, నాకు తెలిసి సింబగాడి స్మెల్ వచ్చినట్టుంది. వీటి లైఫ్ చూడండి ఎంత బాగుందో, బీచ్ దగ్గర హ్యాపీగా బీచ్ వ్యూ చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే సింబగాడిని మేము తిప్పుతాం రా బాబు నిన్ను అన్నా గానీ వాడు ఇంట్లోనే ఉంటాడు. ఒకసారి అయితే వాడు కొంచెం ఒక 3-4 మంత్స్ ఉన్నట్టున్నే వాడిని తీసుకొని బండి మీద ఎక్కించుకొని గుంటూరు దాకా వెళ్ళొద్దాం అనుకున్నాము. సగం దూరం వెళ్ళాము, గుంటూరు దగ్గర దగ్గర వెళ్ళాము, ఇంకా వాడి వల్ల కాలేదు. వాడికి ఏంటంటే బయటకి తీసుకెళ్లామంటే చుట్టుపక్కల జనాలు కనిపించకూడదు, బండి మీద వెళ్తుంటే వాడి పక్కన వేరే బండి అస్సలు వెళ్ళకూడదు, వాళ్ళ మీదకి దూకుదామని చూస్తాడు. ఇంకా ఇలాంటి డాగ్స్ కనిపించినాయి అంటే బయట స్ట్రీట్ డాగ్స్, వాటిని చూసి అరుస్తాడు, అవేమో మా వెంపడ పడతాయి, ఎక్కడ బండి మీద నుండి కింద పడతాడు మాకు భయం వేస్తుంది వాడిని తీసుకొని. మామూలుగా చిన్నప్పటి నుండి బాగా అలవాటు చేస్తే అలవాటు చేసుకుంటే అంటారు కదా, వాడిని అప్పటి నుండి తిప్పుతా ఉన్నా
అనుకున్నాం, వాడికేమో అసలు నచ్చదు, ఇంట్లోనే బాగా అలవాటు అయిపోయాడు ఏసీకి. అప్పుడు ఆ టైంలో చెప్పాలంటే ఒకసారి ఏమైందంటే ఏదో పని మీద బయటకు వెళ్ళాము, సింబా గాడిని తీసుకొని నేను బండి మీద కూర్చున్నాను, పక్కన నుండి ఒక తాతయ్య సైకిల్ నెట్టుకుంటా వెళ్తున్నాడు, గబక్కన దూకి నేను అసలు వాడిని ఆపలేకపోయినా ఆయన లుంగి లాగేశాడు. లక్కీగా ఎదురు ఒక షాప్ ఉంది, ఇంకా కొత్త లుంగి ఒకటి కొనిచ్చి పక్కన ఇంకొక జ్యూస్ షాప్ అన్న వచ్చి ఏం చేయదు ఆ డాగ్ అంతే అని చెప్పి అన్నకు తెలుసు ఆల్రెడీ వీడి గురించి. అన్న జ్యూస్ ఇచ్చి ఇంకా ఆయన్ని పంపించాడు. అప్పుడప్పుడు మా హస్బెండ్ తీసుకెళ్దామన్నాగా నేను అస్సలు ఒప్పుకోను, నేనైతే రాను, మీ ఇద్దరు వెళ్ళండి బండి మీద అంట. ఇంకా అందుకే వాడిని ఎక్కువ బయట తిప్పం మేము. ఇక్కడ ఎన్ని గవ్వలు ఉన్నాయో అన్ని ఏరుకుందాం అనుకున్నా గానీ కొంచెం మీడియం సైజ్ ఉన్నవి అయితే బాగుంటది ఇంట్లో ఏదో డెకరేట్ చేసుకోవడానికి, కానీ బుడ్డు బుడ్డి ఉన్నాయి మళ్ళీ తీసి పడేశాను. ఎదురెళ్తున్న అంకుల్ వాళ్ళు కూడా గవ్వలు తీసుకుంటున్నారు, వాళ్ళకి దేనికి యూజ్ అవుతుందో. కానీ బీచ్ దగ్గర రిసార్ట్స్ ఈ మధ్య బాగా డెవలప్ అయినాయి కదా, చాలా మంది ఉన్నారు బీచ్కి వచ్చిన వాళ్ళు. మా హస్బెండ్కి ఏమో మునగటం అంటే ఇష్టం, నాకు అస్సలు నచ్చదు, అందుకే నేను ఎక్కడ గొడవ చేస్తానా అని చెప్పి వెళ్ళినా వేస్ట్ అని చెప్పి వెళ్ళడు మా హస్బెండ్ మునగటానికి కూడా. అలలు వస్తున్నాయి కదా, నాకు మామూలుగా అలలు వచ్చినప్పుడు మట్టితో లాగుతూ ఉంటే రెక్కలు ఇరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అసలు ఇదంతా ఎందుకు, ఒకసారి వెళ్ళి ఉంచుందామని ట్రై చేస్తున్నా. ఎంత ట్రై చేస్తున్నా కానీ ఆ భయాన్ని పోగొడదామంటే అస్సలు అవ్వదు, ఏదో ఒక విధంగా వెనక్కి వచ్చేస్తా ఉంటా, కాసేపు అలా నుంచుంటే భయం పోతుందేమో అని చెప్పి ట్రై చేద్దాం అనుకుంటే, తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు బీచ్ దగ్గర క్యాంపింగ్ వేసి నైట్ స్టేకి మొత్తం క్యాంప్ ఫైర్ వేయటం, ఫుడ్ అన్ని వాళ్ళే అంట. మొన్న ఈ మధ్య కాల్ చేసి అడిగాము, మళ్ళీ వీడియో తీయొచ్చు కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి, కానీ వాళ్ళు తీసేశారంట, ఇప్పుడు అవైలబుల్ లేవన్నారు. ఫారినర్స్ ని చూస్తూ ఉంటాము బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని క్యాంప్ ఫైర్ వేసుకొని టెంట్ వేసుకొని ఉంటారు కదా, మనం కూడా అలా చేద్దామంటే అవ్వదు, ఎందుకంటే ఓవర్కి ఏదైనా డిఫరెంట్ చేసామంటే చుట్టుపక్కల అంతా క్రౌడ్ వచ్చేస్తారు. ఈ డాగ్ మేము వెళ్ళినప్పటి నుండి మమ్మల్ని అస్సలు వదలటలేదు, మామూలుగా అది వచ్చింది ఇష్టంతోనే, గవక్కని ఏదైనా ఖర్చింది అనుకోండి అసలుకే మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా అప్పటి నుండి కొన్ని కొన్ని డాగ్స్ ని దగ్గర తీయడానికి కూడా మాకు భయము, అందుకే కొంచెం దూరం దూరంగానే ఉండి చూస్తున్నాం వాటిని. మా హస్బెండ్కి ఏమి భయం వేసింది, ఎక్కడ అది వచ్చింది ఫైన్ పడింది అని చెప్పి. అక్కడ పక్కన ఉన్న డాగ్ మాత్రం మామూలుగానే ఉంది, కాస్త అగ్రెసివ్గా లేనట్టు అనిపిస్తుంది, అందుకే దాన్ని యూస్ ఏదో కదిలిస్తున్నాము. అదేమో ఇది చేప మొక్క తెచ్చుకొని దాంతో ఆడుతుంది. మాకు ఒక కోరిక ఉండేది, సింబగాడు వస్తాడు ఇలా బీచ్లో కూర్చుంటాడు, బీచ్లో కూర్చొని ఆడుకుంటా మట్టి దోకుంటా దీనిలాగే సేమ్ చేస్తాడు అనుకున్నాం, కానీ అస్సలు నో ఎక్స్పెక్టేషన్స్ వాడి నుండి. ఇది చూడండి ఎంత బాగా క్యూట్గా ఆడుకుంటుందో, దానికి అంతటా అదే ఎవరు లేకపోయినా కానీ అది చేస్తుంది నాకు అర్థమవుతుంది, అది తవ్వుతుంటే అది నేను తీసుకోవాలి, ఇప్పుడు దాన్ని తీసుకొని విసిరేస్తే అది తెచ్చుకుంటుంది, కానీ ఎందుకులే కదిలించుకోవటం లేనిపోయి తెచ్చుకోవటం అని నేను సైలెంట్గా ఉన్నా. అక్కడ పైన తీగ పైన అంతా ఫుల్ పక్షులు ఉన్నాయి, మా హస్బెండ్ ఏమో రాయి తీసుకొని ఇసిరే అంటే మనం ఉన్న హైట్ కాదు అంత దూరం వెళ్ళదు, వెళ్ళి ఓ పక్కన పడింది. నేను రాయి ఇసిరేస్తే అవి లేచి పరిగెత్తుతాయి కదా, ఆ వ్యూ బాగుంటుంది అనుకున్నాడు, కానీ అది అంతా ఫ్లాప్ అయిపోయింది, అది వెళ్ళి ఓ పక్కన పడేసరికి ఇంకా వెళ్ళి ఇంటికి వచ్చేసాం, ఇంకొచ్చిన పని చాలు వెళ్దామని. మేమిద్దరం ఉన్నామంటే మా డే ఇంతే ఉంటుంది, కాస్త బోరింగ్ అనిపించినట్టు ఉంటుందేమో మీకు, మేము మాత్రం బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం, ఉన్న దాంట్లో హ్యాపీగా అటు ఇటు తిరుగుతా
కాస్త మైండ్ రిలీఫ్ అయినట్టు ఉంటుందని. నాకు తెలుసు మీలో కొంతమంది కమెంట్స్ పెడతారు, బోర్ ఉండదు, పిల్లలకి ప్లాన్ చేసుకోండి, మీరు కూడా పిల్లలు ఉంటే బాగుంటుందని. మేము కూడా ఇయర్ అదే ప్లాన్ లో ఉన్నాం, అంతా బాగుండాలని మీరు కూడా ప్లెస్ చేయండి. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం, తిరిగినంతసేపు తిరిగి ఇంకా బోర్ కొట్టేంత వరకు ఉన్నాము. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్లే దారిలో ఇక్కడ అంకుల్ కనిపించారు, కళ్ళు కుండలు అయి పెట్టొస్తుంటే చూస్తున్నాం. నేను ఇలా చూడటం ఫస్ట్ టైం, అందుకే ఆగాము. అసలు ఎలా దిగుతున్నారు, ఎలా గ్రిప్ ఉంటుంది అని చెప్పి చూస్తున్నాను నేను. మళ్ళీ సమ్మర్ వచ్చిందంటే తాటి ముంజలు దొరుకుతాయి కదా, వాటి కోసం వెయిటింగ్ అవంటే నాకు చాలా ఇష్టం. ఇంకింటికి వెళ్ళాము, వాటర్ క్యాన్ పైకి తీసుకెళ్లాలంటే స్టెప్స్ మీద ఉండి అదొక ఇది, మా హస్బెండ్ తప్పించుకొని పరిగెత్తాడు నేను రానని చెప్పి ఇంకా నేనే తెచ్చుకున్నాను వాటర్ క్యాన్. కానీ ఈ ప్లాంట్స్ పెట్టినప్పటి నుండి భలే ఉంది, గాలి కొడుతున్నప్పుడల్లా మళ్ళీ తీసుకొచ్చుకోవాలి రెండు మూడు ప్లాంట్స్ అనుకుంటున్నాం, వెళ్ళి తెచ్చుకోవాలి. మా హస్బెండ్ ఎందు మొత్తం కష్టపడి మా హస్బెండే తెచ్చినట్టు వాటర్ క్యాన్ సైలెంట్ కూర్చొని చూస్తున్నాడు. తెచ్చిందేమో నేను, మోసుకొచ్చి పడిపోయిందట్టుంది మా హస్బెండ్ చూస్తుంటే. వెళ్ళటం ఆలస్యం, మా సింబగాడు ఇంకొస్తాడు, వచ్చారా ఒక సంవత్సరానికి వచ్చారు మీరు ఇంటికి అన్నట్టు చేస్తాడు. ఇది మా బోరింగ్ డే, మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్త యూస్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.